జిల్లా పాపన్నపేట తెలంగాణలో ప్రసిద్ధిగాంచిన శ్రీ ఏడుపాయల వనదుర్గామాత ఆలయం హుండీని గోకుల షెడ్లో లెక్కించినట్లు ఆలయ ఈవో సారా శ్రీనివాస్ తెలిపారు. 68 రోజుల హుండీ ఆదాయం 30,63,392 వచ్చిందన్నారు. ఈ లెక్కింపు కార్యక్రమం దేవస్థాన ఇన్స్పెక్టర్ రంగారావు ఆధ్వర్యంలో కొనసాగింది. కాగా లెక్కింపులో కామారెడ్డి, సిరిసిల్ల, ఆర్మూర్, హన్మకొండకు చెందిన సత్యసాయి, భ్రమరాంబిక భక్తులు పాల్గొన్నారు. లెక్కింపు సందర్భంగా పాపన్నపేట ఎస్ఐ సురేష్ ఆధ్వర్యంలో పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన సిబ్బంది మధుసూదన్ రెడ్డి, లక్ష్మీనారాయణ, సూర్య శ్రీనివాస్, శ్రీనివాస్ శర్మ, ప్రతాప్ రెడ్డి, బ్రహ్మచారి తదితరులు పాల్గొన్నారు. శ్రీ ఏడుపాయల వనదుర్గా భవానీ దేవస్థానం, ఇది ఎంతో పవిత్రమైన పుణ్యక్షేత్రము. ఇది గత 2 నెలల నుంచి ఇక్కడ హుండీ ఇద్దాము. 2 నెలల తర్వాత గారి మరియు వరదలు వచ్చి గిట మాకు విపరీతంగా వరదలు వచ్చి వరదల్లో మొత్తం గిట హుండీలన్నీ మునిగిపోయాయి. ఆ తర్వాత ఆ రోజు నుంచి మళ్ళీ ఈ రోజు వరకు హుండీ ఇప్పలేము. ఇప్పుడు హుండీ ఇప్పగా ఈరోజు మా దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ గారి సమక్షంలో ఈరోజు హుండీ ఇప్పగా మాకు 30,63,392 రూపాయలు వచ్చినవి. ఇవన్నీ బ్యాంకులో జమ చేసి ఈ అమ్మవారి డెవలప్మెంట్కు వినియోగిస్తాము. అంతేకాకుండా ఇక్కడ వచ్చిన భక్తుల గిట మేము అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము. వచ్చిన భక్తులకు శానిటైజర్ను మరియు డిస్టెన్స్తో పాటించుకుంటూ ఏర్పాట్లు చేశాము. ప్రతి ఒక్కరు గిట అమ్మవారిని మొక్కుకొని మంచి వాళ్ళ కోరికలు నెరవేర్చుకోవాలని మీద